హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్ ఈ వీడియోలో మనము ఎక్సెల్ లో టాప్ టెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాము ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవి తెలిస్తే ఎక్సెల్ ని మనం ఇంకా బాగా ఎఫెక్టివ్ గా యూజ్ రిపోర్టింగ్ కావచ్చు అనాలసిస్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ క్వరీ పవర్ క్వెరీ వచ్చేసి డేటా ఆటోమేషన్ గురించి యూస్ చేస్తాము అంటే డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి డేటాను ఇంపోర్ట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అది మల్టిపుల్ ఫైల్స్ కావచ్చు మల్టిపుల్ సోర్సెస్ కావచ్చు ఎలాంటి మాన్యువల్ అప్డేట్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ ని కన్సల్డేట్ చేయాలన్నా అలాగే రా డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటే ఈ పవర్ క్వైరీ యూస్ చేసుకోవచ్చు ఎలాంటి ఫార్ములాస్ ఫంక్షన్స్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా పవర్ క్వైరీ మనకు అవాల్సిన విధంగా డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు తర్వాత సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ లుకప్ చాలా మందికి తెలుసు ఎక్స్ లుకప్ వచ్చేసి ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ జనరల్ గా మనం ఎక్కువగా లుకప్ హెచ్ లుకప్ యూజ్ చేస్తాము ఈ ఎక్స్ లుకప్ వచ్చేసి ఆ రెండింటిని రీప్లేస్ చేసింది ఇందులో వచ్చేసి డేటాను మనము ఫ్లెక్సిబుల్ గా అలాగే కావాల్సిన డైరెక్షన్ లో సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే లుకప్ వాల్యూ లుకప్ అరే రిటర్న్ అరే ఇఫ్ నాట్ ఫౌండ్ మనకు కావాల్సిన ఆర్డర్ ఇవన్నీ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు యూస్ కేస్ చూసినట్లయితే రిట్రీవ్ కస్టమర్ డీటెయిల్స్ ఆర్ ప్రొడక్ట్ ప్రైజెస్ ఏ డేటా అయినా సరే మనము సర్చ్ చేసి కావాల్సిన రిజల్ట్ ను తీసుకురావచ్చు ఎక్స్ లుకప్ యూస్ చేసి తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్ ఫ్లాష్ ఫిల్ వచ్చేసి డేటా క్లీనింగ్ కి ఇంకా చాలా హెల్ప్ అవుతుంది ఎక్సెల్ లో ప్యాటర్న్స్ ని ఆటో డిటెక్ట్ చేస్తుంది అలాగే సెల్స్ లో డేటాను ఫిల్ చేస్తుంది ఇన్పుట్ తీసుకొని కంట్రోల్ ప్లస్ ఈ అని చెప్పి షార్ట్ కట్ యూజ్ చేస్తాము అడ్జెసెంట్ కాలమ్స్ నుంచి డేటాను ఫిల్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే టెక్స్ట్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా లేకపోతే డొమైన్ నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఫార్ములాస్ లేకుండా డైరెక్ట్ గా ఫ్లాష్ ఫిల్ తో ఫిల్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చేసి డైనమిక్ అరేస్ ఇందులో యూనిక్ ఫిల్టర్ సార్ట్ అని చెప్పేసి డిఫరెంట్ ఫంక్షన్స్ యూస్ చేస్తాము దీస్ ఫంక్షన్స్ ఆటోమేటికలీ స్పెలింగ్ టు అడ్జస్టెంట్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ యూనిక్ అనే ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము ఏదైనా ఒక డేటా తీసుకొని అందులో నుంచి యూనిక్ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకొని సార్ట్ చేసుకోవచ్చు ఈ డైనమిక్ అరేస్ యూజ్ చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి కండిషన్ ఫార్మాటింగ్ అది కూడా ఫార్ములాస్ యూజ్ చేసి కండిషన్ ఫార్మాటింగ్ జనరల్ గా మనం హైలైట్ చేస్తాము ఏదైనా కండిషన్ బేస్ చేసుకుని కానీ అందులో ఫార్ములాస్ రాయడం వల్ల ఇంకా మనము దాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు హైలైట్ సేల్స్ బేస్డ్ ఆన్ కస్టమ్ రూల్స్ యూజింగ్ ఫార్ములాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ టెన్ థౌసండ్ డాలర్స్ కంటే ఎక్కువనే హైలైట్ చేయాలి అప్పుడు ఫార్మ్ లో ఏ టూ గ్రేటర్ దెన్ టెన్ థౌసండ్ తీసేసుకుంటాము ఇది యూజ్ చేసి వి కెన్ క్రియేట్ డాష్ బోర్డ్స్ విత్ విజువల్ అలర్ట్స్ సో అంటే కండిషన్స్ స్పెసిఫై చేస్తూ మనం కావాల్సిన విధంగా డాష్ బోర్డ్స్ ను విజువలైజేషన్ చేసుకోవచ్చు అలాగే పీవోట్ టేబుల్స్ ఇన్స్టాంట్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవడానికి డేటాను సమ్మరైజ్ అలాగే అనలైజ్ చేసుకోవచ్చు సెకండ్స్ లో మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్స్ ను బిల్డ్ చేసుకోవచ్చు డ్రాగన్ డ్రాప్ ఫంక్షన్ అంటే యూజ్ చేసి రిపోర్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి డేటా అనాలసిస్ పర్పస్ చాలా హెల్ప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వి కెన్ యూస్ దిస్ జనరేట్ సేల్స్ సమరీస్ బై రీజన్ ఆర్ కస్టమర్స్ క్విక్లీ మనకు రీజన్ వైజ్ గా కస్టమర్ వైజ్ గా డేటాను తీసుకురావడానికి డైరెక్ట్ గా ఈ పీవర్ టేబుల్స్ యూస్ చేసుకోవచ్చు అలాగే వాటి అనాలసిస్ ఇందులో గోల్ సిక్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంటుంది మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్కమ్ ను డైరెక్ట్ గా తీసుకురావడానికి ఈ వాటిఫ్ అనాలసిస్ గోల్సిక్ యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైజ్ నీడెడ్ టు హిట్ అ స్పెసిఫిక్ ప్రాఫిట్ మార్జిన్ యూజింగ్ గోల్సిక్ మనకు ప్రాఫిట్ మార్జిన్ తెలుసు కానీ ఎంత ప్రైజ్ తీసుకుంటే ఆ ప్రాఫిట్ మార్జిన్ రీచ్ అవుతామని చెప్పేసి ఈ గోల్ సిక్ త్రో క్యాలిక్యులేట్ చేయొచ్చు తర్వాత ఎయిత్ వన్ వచ్చేసి డేటా వాలిడేషన్ ఫర్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఇక్కడ మనము డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు డేటాను అక్యురేట్ గా ఎంట్రీ చేసుకోవడానికి అంటే అన్నసర డేటా ఎంట్రీ చేయకుండా డ్రాప్ డౌన్ లో మనకు కావాల్సిన పెడితే అది మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది యూజర్స్ కి కావచ్చు క్లయింట్స్ కి కస్టమర్స్ కి ఇది ఏదైనా డైనమిక్ రిపోర్ట్స్ ట్రాకర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ అప్డేట్ తీసుకున్నట్లయితే అక్కడ కంప్లూటర్ పెండింగ్ అని చెప్పేసి డ్రాప్ డౌన్ క్రియేట్ చేస్తే అందులో ఉండే ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు నైన్త్ వన్ వచ్చేసి ఇండెక్స్ మ్యాచ్ ఫర్ కాంప్లెక్స్ మ్యాచ్అప్స్ అంటే ఇట్ ఈస్ మోర్ లెక్స్ఫుల్ దెన్ ద వీ లుకప్ అంటే మల్టిపుల్ క్రైటీరియాస్ సర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇండెక్స్ మ్యాచ్ చాలా బెటర్ గా హెల్ప్ అవుతుంది ఇందులో కావాల్సిన రేంజ్ తీసుకొని మ్యాచ్ వచ్చేసి పొజిషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఎనీ కాలం బేస్డ్ ఆన్ మల్టిపుల్ కండిషన్స్ అంటే మనము డేటా వచ్చేసి ఏ కాలం అయినా సరే డైనమిక్ గా తీసుకొని మల్టిపుల్ కండిషన్స్ రిట్రీవ్ చేయాలంటే కంటే ఇండెక్స్ మ్యాచ్ బాగా యూజ్ అవుతుంది తర్వాత కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్ కీస్ ఉంటే మనము స్పీడ్ గా ఆపరేట్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే కంట్రోల్ ప్లస్ టీ రేంజ్ సమ్ చేయాలనుకుంటే ఆటో సమ్ కి ఆల్ట్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు అలాగే ఫిల్టర్స్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎల్ ఇది ఫిల్టర్స్ రిమూవ్ చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఇలా చాలా షార్ట్ కట్ యూస్ చేస్తే సింపుల్ గా వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మన ప్రొడక్టివిటీని ఫీవ్ క్లిక్స్ తో కంప్లీట్ చేసుకుని పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ చేస్తుంటాము ఫ్రెండ్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు మన ఛానల్లోకి వెళ్ళి కాన్సెప్ట్స్ ను సర్చ్ చేసి వీటి మీద మీరు మీకు కావాల్సిన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ అనే కాదు ఎక్కడైనా సరే మన వర్క్ ఎన్విరాన్మెంట్ లో ప్రాజెక్ట్స్ లో ఇవి కాన్సెప్ట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ టాప్ టెన్ కాన్సెప్ట్స్ వచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్